బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ రోజు ఆయన పాదయాత్ర పునఃప్రారంభమైంది. ఈ రోజు ఉప్పగాల్, కోనూరు, గర్మేపల్లి, నాగాపురంలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రిక్త నెలకొంది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కర్రలతో దాడికి బీజేపీ ప్రయత్నించగా ఉద్రిక్త నెలకొంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త నెలకొంది. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో జనగామ జిల్లాలో ఉద్రిక్త నెలకొంది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. ప్రజా సంగ్రామ యాత్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జఫర్గఢ్ మండలం కూనూరు బండి సంజయ్ పాదయాత్ర రాగానే కూనూరు గ్రామానికి చెందిన సాగంటి రవి అనే
వ్యక్తి బండి సంజయ్ ని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించగానే వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో బండి సంజయ్ వెంట పాదయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒకసారిగా కూనూరు రవిపైన దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఎంటరై ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసు శాంతింపజేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కూనూరు రవి తెలంగాణ రాష్ట్రంపై కార్యకర్త ఎవరైతున్నారో ఆయనకి గాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. వారిని కూడా కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి తరలించారు. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంపై కార్యకర్తలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, తమ పాదయాత్ర ఏదో తాము చేసుకుంటూ పోతుంటే ఎందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ప్రశ్నిస్తున్నారు, అడ్డుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఒకవేళ వచ్చిన వారిని వారిపైన దాడులు చేయకుండా వారిని ఆపకుండా కేవలం బీజేపీ కార్యకర్తలపైనే పోలీసులు దాడి చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు, ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవడానికి ఆస్కారం లేదు. కేవలం చాగంటి రవి అనే ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడు. వచ్చి అతని పైన టీఆర్ఎస్ జెండా లేదు, అతని వద్ద ఏమీ లేదు. కేవలం వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందా అంటూ ఆ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు పదుల సంఖ్యలో అతని పైన దాడికి ప్రయత్నించారు, అతని చొక్కా తింపారు. అందులో భాగంగానే లాఠీ ఛార్జ్ చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టాల్సి వచ్చిందంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరూ అనుకున్నట్టుగానే బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి, చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్రకు కొద్దిసేపు విరామం ఇచ్చారు. ఆయన బస్సులోకి ప్రస్తుతం వెళ్లారు. కార్యకర్తలందరూ భోజనాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి హైకోర్టు ఒక లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైంది. లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి దాన్ని విచారణ చేపట్టారు. మరికొద్దిసేపట్లో తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ పాదయాత్ర నిలిపివేయాలి, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి, ఆయన పాదయాత్ర ద్వారా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అది కొద్దిసేపట్లో దాని తీర్పు కూడా వెలువడుతుంది. ఈ తీర్పు అనంతరం పాదయాత్ర ఉంటుందా లేకుంటే ఉండదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే బండి సంజయ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ పాదయాత్ర సంబంధించి కూనూరుకు చేరుకుంది. కూనూరు తర్వాత మరో రెండు గ్రామాలు ఉన్నాయి. రెండు గ్రామాలతో అనంతరం బండి సంజయ్ అక్కడ బస చేరున్నారు. రేపు బహిరంగ సభ జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధాకర్. Hey, 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 hey